వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము మిగిలిన అన్నంతో కానీ వేడన్నంతో టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము టొమాటో రైస్ చాలా టేస్టీ ఉంటుంది దీనికి నాలుగైదు టమాటోలు కట్ చేసి ముక్కలుగా చేసుకున్నవి మూడు ఉల్లిపాయలను కట్ చేసుకున్నవి మూడు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు సాల్ట్ టర్మరిక్ ధనియా పౌడరు చిల్లీ పౌడరు దాల్చిన చెక్క ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి బాండ్లు పెట్టి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు షాజీరా అంతా వేసి బాగా వేయించుకోవాలి కలుపుతూ ఉండాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి వేయించుకోవాలి అది కొద్దిగా ఉల్లిపాయలు అంతా కూడా మెత్తగైన తర్వాత టొమాటోస్ని యాడ్ చేయాలి టొమాటోస్ని కూడా బాగా కలుపు కలపాలి ఇది నిజంగా చాలా చాలా బాగుంటుందండి రైస్ రైస్ చేసుకుంటే మీరు ట్రై చేయండి తప్పకుండా ఇది వెరైటీగా ఉంటుంది ఈ టమాటోస్ను బాగా కలుపుతుండాలి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి అప్పుడు అవంతా సాఫ్ట్గా అవుతాయి టొమాటో పీసెస్ అంతా ఇప్పుడు చూడండి బాగా మెత్తగా అయింది ఇలా గుజ్జులాగా ఫామ్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి కారం పొడి ఒక స్పూను కారం పొడి హాఫ్ స్పూను టర్మరిక్ పౌడరు వన్ స్పూన్ ధనియా పౌడరు అన్నిటిని వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం అందులో కలుపుకోవాలి టేస్టీ టేస్టీ రైస్ రెడీ టమాటో రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్